నిజామాబాద్ వాస్తవ్యులు, కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త నాయకుడిగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఒక బలహీన వర్గానికి సంబంధించిన అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు పిసిసి అధ్యక్షులుగా నియమించినందుకు వారిని అభినందిస్తూ మరి ప్రత్యేకంగా మన అధిష్టానానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ వచ్చేసిన మన కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్కు సంబంధించి, మైనారిటీ సెల్కు సంబంధించిన అనేక మంది మిత్రులు ఈరోజు వచ్చి మా నాయకుడు పిసిసి అధ్యక్షుడైన వారిని చూడాలే, అభినందించాలని ఇక్కడికి వచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు వేదికపై ఆసీనులైన గౌరవనీయులు, సహచర మంత్రివర్గ పెద్దలు, అదేవిధంగా గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, మరి వేదికపై ఉన్న యావత్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారితో పాటు మనమందరం కూడా ఈరోజు, రేపు ఈ దాదాపు 4.5 సంవత్సరాలు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఏ విధమైన ఆలోచనతో నడిపించాలి, వారిని ఏ విధంగా బలపరచాలి, సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనో మనమందరం కూడా వచ్చే వారికి అభినందనలు తెలియజేస్తూ ఇదే జిల్లాకు సంబంధించిన పెద్దలు షబీర్ అలీ గారు కానీ, పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, మరి అదేవిధంగా మీ అందరికీ నాయకత్వం చూపెడతా ఉన్న గౌరవ శాసనసభ్యులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు సురేష్ రెడ్డి గారే కానీ, ఈరోజు మన అందరికీ కూడా మీ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వారు మీకు నాయకత్వం వహిస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ఇప్పుడే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడారు, రైతాంగానికి సంబంధించి కనీ విని ఎరగని రీతిలో మరి రుణమాఫీ విషయంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలను ఈరోజు రైతు సోదరుల ఖాతాలో జమ చేసింది. ఇంకా మిగతా చేసేది ఉంది, సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి, దాన్ని సవరణ చేసుకొని అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తామని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. మనం తీసుకున్న 6 గ్యారంటీల భాగంగా అనేక అంశాలను కూడా మనం ఈరోజు దారిలో పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకటి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, దాన్ని గాడిలో పెట్టాల్సిన ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చేస్తూ ఉన్న ప్రయత్నం, ఆ ప్రయత్న భాగంలోనే రేపు రాబోయే కాలంలో ఎవరు వద్దన్నా, ఎవరు దానికి అడ్డం వచ్చినా 6 గ్యారంటీలను తప్పకుండా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యుఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, మరి అనేక సందర్భాల్లో అవకాశం వచ్చిన, ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిన పార్టీని దృష్టి పెట్టుకొని పార్టీ చెప్పిన వారికే శాసనసభ టికెట్ విషయంలో కానీ, పార్లమెంట్ టికెట్ విషయంలో కానీ పార్టీకి అనుగుణంగా నడిచిన వ్యక్తిగా